பைபிள் சமயம் கம்பீர சமயம் வச்சன பரம்பர தியானம் சசமயம் பைபிள் சமயம் கம்பீர சமயம் தெய்வ சந்நிதிக்கு அனுபந்த சமயம் பைபிள் சமயம் பைபிள் சமயம் பைபிள் சமயம் కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఈ దినాల్లో మీరు చాలామంది ఉపవాసం ఉండి ఉండి ఉంటారు. కొంతమంది బలహీనంగా ఉండడానికి అవకాశం ఉంది. ఎంతో ఆధ్యాత్మిక శక్తి పొందాలని ఉద్దేశించి ఉపవాసంలో ఉండేవారు కొద్దిమంది తప్పనిసరిగా ఉంటారు. ప్రిల్లరా, వారందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది, యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభు చిత్తమైతే ఈరోజు నేను ఈ 7 మాటల యొక్క ధ్యానాలు ముగిస్తాను. దాన్ని ధ్యానం చేయడానికి ముందుగా ఒక పాటను విందాం. సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువయందే ముక్తి బలము చూచితిరాని, సిలువే నాశర నాయనురా. పాటను విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని చివరి మాట యొక్క ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. వీలును వారందరూ మోకరించండి. అనారోగ్యంగా ఉన్నవారు కానీ పెద్దవారు కానీ మోకరించకపోయినా పర్వాలేదు, ప్రార్థనలో మట్టుకు ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో సమయోచితమైన సహాయం కొరకు మీ కృపాసనాన్ని ధైర్యంగా సమీపించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అపరాధముల చేతను పాపముల చేతను మేము చచ్చి ఉండగా నీ కుమారుడైన యేసు ప్రభువారి యొక్క మానవం ద్వారా మీరు మాకు అనుగ్రహించిన జీవం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. యేసు ప్రభువారు మా రక్షకుడు సిలువలో పలికిన మాటలను ధ్యానం చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం నాయన. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారు పలికిన మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించిన వారమై రక్షణానుభవం కలిగి జీవించడానికి మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రత్యేక సమయంలో ప్రభువా, మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతమంది పరీక్షలు వ్రాస్తున్నారో వారందరినీ నిండారుగా దీవించండి. నైనా వ్రాసిన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఉన్నతమైన శ్రేణిలో పాస్ కావడానికి సహాయపడండి. ముఖ్యంగా ఎంసెట్ కొరకై సిద్ధపడుతున్న మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ర్యాంక్స్లో పాస్ అయ్యే కృపను అనుగ్రహించండి ప్రభువా. వివాహం కొరకై సిద్ధపడుతున్న మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. సరైన భాగస్వాములను అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. ఎంతమంది టీవీ దగ్గరకు వచ్చి ప్రార్థనలో ఏకీభవించారు, వారందరినీ నిండారుగా దీవించమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు తన కృపావాక్యము చేత ఈ సమయంలో మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఇంతవరకు 6 మాటలను నేను ధ్యానం చేశాను. మీకు గుర్తున్నాయని నేను ఆశపడుతున్నాను. మీలో కొంతమంది రాసుకుంటున్నారు అని నేను భావిస్తున్నాను. మొట్టమొదటి మాట విజ్ఞాపన, ఏ వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్ రాసుకోనండి. లూకాసు వార్త 23 అధ్యాయం 34 వచనం. రెండవ మాట విమోచన, ఏ వర్డ్ ఆఫ్ సాల్వేషన్
రాసుకుంటారు కదూ, లూకాసు వార్త 23:47. మూడవ మాట ఆదరణ, ఏ వర్డ్ ఆఫ్ కంఫర్ట్. యోహాను సువార్త 19:26-27. నాలుగవ మాట ఆక్రందన, ఏ వర్డ్ ఆఫ్ యాంగ్విష్. మత్తయి సువార్త 27:46. ఐదవ మాట ఆవేదన, ఏ వర్డ్ ఆఫ్ సఫరింగ్. యోహాను సువార్త 19:28. ఆరవ మాట విజయము, ఏ వర్డ్ ఆఫ్ విక్టరీ. విజయము, ఏ వర్డ్ ఆఫ్ విక్టరీ. యోహాను సువార్త 19:30. ఇంతవరకు మనము ధ్యానం చేశాం. ఈ మాటలోని సత్యాలు మీరు అర్థం చేసుకోవాలి. ఆ వాక్యములు వెనుక గుప్తమైన సత్యాలు మీరు ఆకలింపు చేసుకుని దాని ప్రకారము ప్రభు యొక్క పాద సన్నిధికి వచ్చి క్షమాపణ అడుగుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు ఆ చెరకను పుచ్చుకుని సమాప్తమైనని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు. శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమేతిహ సమాప్తమైన దంచు తెలిపి సమసితివి కదా. ఆహా మహాత్మ అశరణ్య అవిమోచక. సమాప్తమైనది అని ప్రభువారు పలుకుగానే సాతానుడు వాని యొక్క అనుచరులు ఏమనుకున్నారు అని అంటే, ఇక ఈయన పైన అయిపోయింది అని అనుకున్నారు. ఈయనే సమాప్తమైపోయాడు, ఈయనే సమాప్తమైపోయాడు అని అనుకున్నారు. కానీ ప్రియులరా, ఒక సత్యాన్ని గమనించండి. జయోత్సాహంతో బిగ్గరగా కేకవేసి మానవుల యొక్క రక్షణ కార్యక్రమాన్ని సిలువలో ఆయన సమాప్తం చేశాడు. సమాప్తమైనది అనే మాట దేవుని యొక్క వాక్యంలో 3 సార్లు ఉపయోగించబడింది. ఆ భాగాలు నేను చదువుతాను. దేవుడు సృష్టిని చేసిన తదుపరి 6 దినాలు సృష్టిని ఒక క్రమమైన పద్ధతిలో చేశాడు అండి. 6వ దినాన్ని ఆ సృష్టిని ఏలడానికి సృష్టికి మొగుటమైన మానవుణ్ణి చేశాడు. మానవుణ్ణి చేసి చాలా మంచిదిగా చూసిన దేవుడు తాను సృష్టిని సమాప్తము చేశాడు అని ఆయన విశ్రమించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆయన సృష్టిని చేసి సంతోషించాడు. ఆ సంతోషాన్ని చూచి సాతానుడు ఆయన అసూయ కలిగి మానవుణ్ణి పాప జీవితంలో పడవేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఒక భక్తుడు ఈ రీతిగా అన్నాడు అండి, అది ఎంతవరకు సబబో నాకైతే తెలియదు. కానీ మొట్టమొదటిగా దేవుడు నరుణ్ణి చేసినప్పుడు, అనగా మానవుణ్ణి చేసినప్పుడు దేవుడు విశ్రమించాడు. కానీ నారిని చేసినప్పుడు, అనగా స్త్రీని చేసినప్పుడు ఇంతవరకు దేవుడు విశ్రమించలేదు అన్నాడు. ఏమిటో నాకు అర్థం కాదు కానీ ప్రియులారా, ఏదేమైనప్పటికీ కూడా మానవుడు పాపంలో పడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఆయన మొట్టమొదటిగా సృష్టిని చేసి సమాప్తమైనదని అన్నాడు అండి. 1. 2, జయోత్సాహంతో ఆయన సిలువలో కేకవేసి ఆయన రక్షణ కార్యక్రమాన్ని సమాప్తం చేశాడు అనే దానికి సూచనగా సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆయన ఆత్మను అప్పగించాడు. తండ్రి నీకు ఆత్మనంచును గొప్ప యార్భాటంబు చేసి కూలిపోతివా. ఆయన సిలువలో ఏమి సమాప్తం చేశాడు అనగా నీ కొరకు నా కొరకు రక్షణ కార్యక్రమాన్ని సమాప్తం చేశాడు. ఆ రక్షణ కార్యక్రమాన్ని పొందడానికి నువ్వు ఎక్కడెక్కడికో గుళ్ళు గోపురాలు తిరగవలసిన పనులే, ఎక్కడెక్కడికో వెళ్ళవలసిన
పని లేదు ప్రిలరా, ఉన్న పాటున ఉన్న చోటున నీవు పాపాన్ని గ్రహించి యేసు ప్రభువా నా పాపాలు క్షమించు, నీవు సిలువలో చేసిన ఆ కృపా కార్యాన్ని నేను నమ్ముతున్నాను అని హృదయపూర్వకంగా నోటితో నీ హృదయంలోంచి ఒప్పుకున్నట్లయితే నీవు రక్షింపబడతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిది ఆయన స్తుతి చేసినప్పుడు సమాప్తమైనదని చెప్పాడు. రెండవది ఆయన సిలువలో జయోత్సాహంతో సమాప్తమైనదని చెప్పాడు. మూడవది ఏమిటి అనగా ప్రకటన గ్రంథం 21:6 మనం చూస్తాము అండి, మరియు ఆయన నాతో ఇట్లనేను సమాప్తమైనవి, నేనే ఆల్ఫయు ఓమెగయు అనగా ఆదియు అంతమునయ్యున్నవాడును అనగా ఆయన నూతన సృష్టిలో ప్రతిదానిని మన కొరకు సమాప్తం చేసి మానవునికి నిత్య సంతోషాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఎంత గొప్ప అద్భుత కార్యం నీ కొరకు నా కొరకు ఆ ప్రియ ప్రభు చేశారు. ఆలోచించి గ్రహించి ఆ ప్రభు యొక్క పాదాల దగ్గరికి రమ్మని మనవి చేస్తున్నా. ఇక ఏడవ మాట, ఏ వర్డ్ ఆఫ్ సాక్రిఫైస్. యోహాను సువార్త ఏ వర్డ్ ఆఫ్ సాక్రిఫైస్, సమర్పణ మాట. లూకా సువార్త 23:46 నేను చదువుతున్నాను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. తండ్రి, మీరు విన్నారు కదా, యేసు ప్రభు వారు మొట్టమొదట పలికిన మాటలో తండ్రి అని సంబోధించారు. ఆయన చివరి మాటలో తండ్రి అని సంబోధిస్తున్నారు. మన ప్రార్థనలో కూడా తండ్రిని సంబోధించాలి అని మనం చేస్తున్నాం. చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, నేనెవరిని విమర్శించడం లేదు, అలవాటులో పొరపాటు జరుగుతూ ఉంటుంది, కాబట్టి నేను చెప్పేది ఏమిటనగా అర్థవంతంగా ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారి నామ పేరిట తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళాలి. తండ్రిని సంబోధిస్తున్నప్పుడు తండ్రినే సంబోధిస్తూ ప్రార్థన చేయాలి. మధ్యలో కుమారుణ్ణి, పరిశుద్ధాత్మదేవుణ్ణి మనం ఇష్టానుసారంగా కలగా పులగంగా చేయకూడదు. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. ప్రియులారా, ఇంకొక సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారు సిలువలో ప్రార్థనతో ప్రారంభించారు, ఆయన ప్రార్థనతో ముగిస్తున్నారు. మీరు వింటున్నారు కదా, కాబట్టి మానవుని యొక్క జీవితంలో ప్రార్థన ఎంత అవసరమో మీరు గమనించాలి. చాలామంది రెక్లెస్గా కేర్లెస్గా ఉంటూ ఉంటారు అండి. ఏదో అవసరం వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, కష్టాలు నష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు. వారు సుఖంగా ఉన్నారు అని అంటే, జీవితం సాఫీగా సాగిపోతుందని అంటే, దేవుడంటే లెక్కుండదు, ప్రార్థన అంటే వారికి నిర్లక్ష్యంగా ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు దేవుడైంది, ఆయన ప్రార్థనతో ప్రారంభించారు, ఆయన ప్రార్థనతో ముగించారు. యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటల్లో ఈ సత్యాన్ని గమనించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారు గొప్ప శబ్దముతో కేకవేసి ఆయన ప్రాణం విడిచారు. గొప్ప శబ్దముతో కేకవేశారు అనగా విజయోత్సాహంతో ఆయన కేకవేసి ప్రాణం విడిచారు. అప్పటికే చాలా గంటలయ్యింది ప్రిల్లరా. సో దరిదాపు 6 గంటలుగా ప్రియ ప్రభు సిలువ మీద ఉన్నారు. కాబట్టి ఆయన రక్తం అంతా కారిపోయింది, రక్తము క్రక్కలేని క్రీస్తు కనుక ఆయన యేసు ప్రభు వారు రక్తమంతా కారిపోయింది, శక్తిహీనుడిగా అయిపోయారు. కానీ ఒకటి గమనించాలి, గొప్ప శబ్దముతో ఆయన కేక వేశారు. అది విజయపు కేకగా గమనించాలి. ఇంకొక మాట, ఆయన చనిపోయింది 3 గంటల తరువాత. అంటే అది సాయంకాలం. అది సాయంకాలము అనంటే అది బలి అర్పించే సమయం. బలి అర్పించుట పూర్తి అయిన తరువాత యాజకుడు సాధారణంగా బోర ఊదుతాడు. యేసు ప్రభు వారు 7 మాట సిలువలో గొప్ప శబ్దంతో కేకవేశాడు అనగా యాజకుని వలె, ఆ ప్రియ ప్రభు బోర శబ్దం వలె ఆయన కేకవేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఈ రీతిగా గొప్ప శబ్దముతో తన ఆత్మను అప్పగించడంలో 7 సత్యాలు
నేను జ్ఞాపకం చేస్తాను అండి. జాగ్రత్తగా వినాలని ప్రభు పెరిట నేను మనవి చేస్తున్నాను. నెంబర్ వన్, రాసుకోవాల్సిన వారు రాసుకునండి. ఏమిటి అనగా, తండ్రి చేతులలో, తండ్రి చేతులు భద్రత ఉంది కాబట్టి ఆయన తన ఆత్మను తండ్రికే అప్పగించాడు. వాక్యం వింటున్నా ప్రియ బిడ్డలు, ప్రియ కుమారులు, కుమార్తెలు, నిన్ను కన్న తల్లిని తండ్రిని గౌరవించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యేసు ప్రభువారు మరణావస్థలో కూడా తన తండ్రిని మరువలేదు, తండ్రిని సంబోధించాడు. చాలామంది యవనస్తులు చదువుకునే వరకు బాగానే ఉంటారు అండి, చదువు ముగించిన తదుపరి, ఉద్యోగం వచ్చిన తదుపరి తల్లిని తండ్రిని లెక్క చేయరు, నిర్లక్ష్యంగా ఉంటారు. ఇందులో ఒక భార్య వచ్చింది అని అంటే ఇంకా తల్లిని తండ్రిని పట్టించుకోరు. చాలా విచారకరమైన సంగతి. ప్రియ బిడ్డలారా, మీరు నిత్యము దీవించబడాలి అనగా, మీరు బాగుగా ఉండాలి అనగా, ఆరోగ్యాలుగా ఉండాలి అనగా, నీ భార్యతో బిడ్డలతో క్షేమంగా ఉండాలి అనగా, నీకు జన్మనిచ్చిన తల్లిని, నిన్ను పెంచిన తండ్రిని మరవద్దు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. తండ్రి చేతిలో భద్రత ఉంది కాబట్టి ఆయన ఆత్మను తండ్రికి అప్పగించాడు. నెంబర్ వన్. నెంబర్ టూ, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను అని అంటే ఉద్దేశం ఏమిటనగా, నేను ఏదో శాశ్వతంగా మరణిస్తున్నాను అని కాదు, మరలా తండ్రి చేతిలోంచి తను తీసుకోవడానికి తన ఆత్మను అప్పగించాడు అనే సత్యాన్ని గమనించాలి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. క్విక్గా నాతో బైబిల్ను వారు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతున్నాను. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. దేవునికి వాక్యం ఎంత సత్యమో మనం అర్థం చేసుకుని ప్రభు వారిని స్తుతించాలి. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకునడు. ప్రియులారా, ఏదో ఫిలాతు యేసు ప్రభువారిని సిలువుకు అప్పగించాడని, రాణువారు, సైనికులు, బంట్రోతులు ఆయనను పొడిచారని, గాయపరిచారని కాదు అండి. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి కూడా యేసు ప్రభువారికి ప్రాణాన్ని తీసుకున్న జాలుడు. ఎవడును నా ప్రాణము తీసుకునడు, నా అంతట నేనే దాని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. దేవుని నామానికి స్తోత్రం. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అనెను. కాబట్టి యేసు ప్రభువారు తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించాడు అనగా, తండ్రి చేతిలోంచి మరలా తీసుకోవడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నెంబర్ టూ. నెంబర్ త్రీ, మూడవది ఏమిటి అనగా, మానవుని యొక్క మరణ భయాన్ని తొలగించడానికి యేసు ప్రభువారు సిలువలో తన ఆత్మను తండ్రికి అప్పగించారు. ప్రియులరా, ఆయన మరణపు ముళ్ళును విరిచారు. మరణపు ముళ్ళును విరిచి మానవునికి జయాన్ని అనుగ్రహించాడు. ఇందుకు దేవునికి స్తోత్రం. గొప్ప ఆనందంతో ఈ రాత్రి సమయంలో నాతో కలిసి దేవునిని స్తుతించాలని మనవి చేస్తూ ఉన్నా. నాలుగవ సత్యం, యేసు ప్రభువారు పరిశుద్ధ జీవితాన్ని జీవించి తన తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించాడు. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ యవన బిడ్డలారా, మనం కూడా పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని నేను మనవి చేస్తున్నా. నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా జీవించాలి. క్రైస్తవంలో ఉన్న గొప్ప సంగతి ఏమిటి అనగా, పరిశుద్ధ జీవితం, లోకంతో రాజీ పడని జీవితం. దయచేసి సత్యాన్ని గమనించాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా. క్రైస్తవుడుగా నీ యొక్క జీవితంలో లోకంతో రాజీ పడటానికి వీల్లే. నా ప్రభు, నీ ప్రభు, మన ప్రభు పరిశుద్ధుడు. పరిశుద్ధుడిగా ఆ ప్రియ ప్రభు తన ప్రాణాన్ని ప్రభు చేతికి అప్పగించారు. నెంబర్ ఫైవ్, చిట్ట చివరి వరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన తనయుడిగా తండ్రి చేతికి తన ప్రాణాన్ని అప్పగించాడు. దేవుని నామానికి స్తోత్రం అండి. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఒక మాట చెప్పాడు అండి, నా తండ్రి చిత్తమును నెరవేర్చుట నాకు ఆహారమును పానీయమునైనది అన్నాడు. అవును, మన యొక్క జీవితాల్లో కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే తనయులుగా జీవించాలి. అనేక పర్యాయాలు సేవలో ఉంటాము అండి, మన స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటాం.
చాలామంది అంటూ ఉంటాం, మన స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఇది దేవుని చిత్తమని ఆ దేవుని ఆపాదిస్తూ ఉంటాం. చాలా విచారకరమైన సంగతి. నీ చిత్తమేమిటో, దేవుని చిత్తమేమిటో తారతమ్యాన్ని గ్రహించే వారిగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 6, ఆరవది ఏమిటనగా, మన ఆత్మను మేల్కొల్పడానికి ఆ ప్రియ ప్రభు తన ఆత్మను సిలువలో అప్పగించారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మన ఆత్మలో పరిశుద్ధాత్మదేవుడు నివసిస్తూ ఉంటాడు. ఆ మాట వింటున్నారా? పరిశుద్ధాత్మదేవుడు నివసిస్తూ ఉంటాడు. డూ అంటున్నాను, నివసిస్తుంది అనకూడదు. పరిశుద్ధాత్ముడు పుంలింగం. చాలామంది అనాలోచనగా నా మీదకు ఆత్మ వచ్చింది ఏమేమో మాట్లాడుతూ ఉంటారు. చాలా విచారకరమైన సంగతి అండి. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు కాబట్టి మన శరీరాలు దేవునికి ఆలయముగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుని ఆలయంలో పాపం ఉండడానికి వీల్లే. మన దేహములు దేవుని ఆలయములని గ్రహించి దేవుని ఆలయములుగా ఈ జీవితాన్ని సాగించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నా. ఏడవది ఏమిటి అనగా, కొట్టే వారికి ఆ ప్రియ ప్రభు తన వీపును అప్పగించారు. ఏమి చెల్లించి ఆ ప్రియ ప్రభు యొక్క రుణాన్ని తీర్చుకోగలం? ప్రియరా, వెంట్రుకలు పెరికే వారికి ఆయన తన తలను అప్పగించారు. ఉమ్ము వేసే వారికి తన ముఖాన్ని అప్పగించారు. సుందరవంతుడైన ఆ ప్రియ ప్రభు 10,000 మందిలో కాంక్షనయ్యుడు, అతి మధురమైన పేరు కలిగిన ప్రియ ప్రభు. ఆ ప్రియ ప్రభు ముఖంపై పాసి ఉమ్మి వేశారు అండి. ఎంత విచారకరమైన సంగతి. ట్రైన్లో ఉమ్మి వేస్తే ఒప్పుకోరే, బస్సులో ఉమ్మి వేస్తే ఒప్పుకోరే, రోడ్డు మీద ఉమ్మి వేస్తే ఒప్పుకోరే. ఆ సుందరవంతుడైన యేసు ప్రభు వారి యొక్క ముఖంపై ఆ రాణు వారు పాసి ఉమ్మి వేశారు. నీ కొరకు ఆ ఉమ్ము నా ప్రియ ప్రభు భరించాడు. తనను ఆశ్రయించిన దొంగకు పరదేశుని అప్పగించాడు. మీరు నా మాట వింటున్నారు కదూ. ఆ ప్రియ ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. తన తల్లి అయిన మరియమ్మకు, తన తల్లి అయిన మరియమ్మను తన ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించారు. సమాప్తమైనదని తన పరిచర్యను, సమాప్తమైనదని తన పరిచర్య లెక్కను తండ్రికి అప్పగించాడు. చివరిగా తన తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు. నాలుగవ మాటలో మనం ధ్యానం చేసాం, నా దేవా నన్ను ఏల విడనాడుతివి అని అన్న మాటలో దేవునికి ఆయనకున్న సంబంధం తెగిపోయిందా అనుకుంటూ వచ్చాం, కానీ తెగలేదు. ప్రియులరా, ఆ తండ్రి కుమారుల సంబంధం తెగలేదు, కానీ మరింత అదుకుపోయినట్లుగా తండ్రి అని ఆ ప్రియ ప్రభు సంబోధిస్తున్నాడు. ఆ క్షణిక కాలంలో మానవుని యొక్క శాపమును భరించడానికి దేవుని ఉగ్రత కారణమైంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు 7వ మాటలో తండ్రి కుమారుల యొక్క సంబంధం పునరుద్ధరించబడింది. ప్రియులరా, ఈ రాత్రి సమయంలో నేను ముగిస్తున్నాను. మన ఆత్మను తండ్రి చేతిలో పెట్టాలి అని అంటే ఆ తండ్రితో సరైన సంబంధము కలిగి ఉండాలని నేను మనవి చేస్తున్నా. నీవు దేవునిగా పూజించి తండ్రిగా ఆరాధించి ఆ తండ్రితో నీకు సరైన సంబంధం ఉన్నదా? నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టావు కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి ఆయా సమయాల్లో గుడికి వెళ్తున్నావా? ఆదివారం గుడికి వెళ్ళి కొద్ది సమయం గడిపి మరలా వచ్చేసి లోకంలో కలిసిపోతే సరిపోతుంది అనుకుంటున్నావా? ఈ రాత్రి ఇంతగా వాక్యాన్ని విన్నా నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ప్రియ ఏమని బిడ్డలారా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఈ రీతిగా ఘోషిస్తుంది, ఈ రీతిగా చెబుతుంది. నేను చదువుతున్నాను మీ మేలు కొరకు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరంగీకరించరు,
వారికందరికి అనగా తన నామనందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. రైట్ నా ఉన్న పాటన ఉన్న చోటన ఆ ప్రభు నామందు విశ్వాసం ఉంచితే నీవు ఆయన కుమారుడగా కుమార్తెగా అంగీకరించడానికి అంగీకరించడానికి అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని ప్రభు, నా ఘోర పాపాలు నిన్ను సిలువకు అప్పగించాయి ప్రభు, నా కొరకై ఆఖరు బొట్టు వరకు రక్తాన్ని కార్చి నన్ను ప్రేమించిన ప్రియ ప్రభు నా హృదయాన్ని అర్పిస్తున్నాను అని చెప్పి ఆ ప్రియ ప్రభువుకు నీ హృదయాన్ని అర్పించమని మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించును గాక. ఆమేన్. మై అడ్రస్ 1-1-214/2 ఫ్లాట్ నంబర్ 505506 1-1-214/2 ఫ్లాట్ నంబర్ 505506 త్రిత్రి అపార్ట్మెంట్ ఎక్స్టెన్షన్ వివేక్ నగర్ చిక్కల్పల్లి హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.